హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాలకి సంబంధించిన బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా టెక్ మహీంద్రా నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు మొత్తం వంద పోస్టులు అయితే ఉన్నాయి ఈ వంద పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు ఏదైనా డిప్లొమా చేసినటువంటి వాళ్ళు లేదా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ కంప్లీట్ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చేటువంటి బెల్ సెమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ టెక్ మహీంద్రా ద్వారా రిక్రూట్ అయ్యేటువంటి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేస్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే కస్టమర్ సపోర్ట్ అసోసియేట్కి సంబంధించిన యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి చేయాల్సి ఉంటుంది బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు అది కూడా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మధ్యలో అవుట్ అయినటువంటి వారు రెండు వేల పదిహేనులో కానీ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు మొత్తం హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ యొక్క హండ్రెడ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తారు ఇందులో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది ఆ తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ల్యాప్టాప్ కానీ లేదా డెస్క్ టాప్ కానీ ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు దానితో పాటు గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అని చెప్పి దీనికి సంబంధించిన గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది సో వర్క్ లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఇంకా దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ కోఆపరేటివ్ కాలనీ కా కావలి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి ఈ నెల పద్నాలుగో తేదీన కండక్ట్ చేస్తున్నట్లు ఇక్కడైతే డేట్ అయితే ఇచ్చారు మార్నింగ్ నైన్ ఏఎంకి మీరు రిపోర్టింగ్ టైం అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి రిజిస్ట్రేషన్ లింక్ ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో కూడా చెప్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీరు కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్కి అయితే అటెండ్ అవ్వండి సో ఇది ఏపీఎస్ఎస్టీసీకి సంబంధించినటువంటి అఫీషియల్ సైటు ఇక్కడ మనకి ఈ యొక్క టెక్ మహి మహీంద్రాకి సంబంధించినటువంటి జాబ్స్తో పాటు మిగిలినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్ మహీంద్రాకి సంబంధించి ఇక్కడ నెల్లూరులో కండక్ట్ చేసేటువంటి యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసి క్రింద అప్లై అని చెప్పేసి ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేయండి పదమూడు జిల్లాల వాళ్ళు ఎలిజిబుల్ అనమాట సో పదమూడు జిల్లాల వాళ్ళు యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా ఆధార్ కార్డ్ ఐడి నెంబర్ అనేది మెన్షన్ చేయండి మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేయండి మీ జెండర్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అలాగే మీ మీ యొక్క క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేయండి ఓకే క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేసిన తర్వాత మీరు ఏ కోర్సెస్ చేశారని చెప్పేసి అడుగుతారు ఆ కోర్సెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఇంకా ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడనేది అడుగుతారనమాట సో ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడనేది కూడా మీరు మెన్షన్ చేయండి ఇంకా మీకు సంబంధించినటువంటి ఓకే ఇయర్ ఆఫ్ పాస్ అనేది మనకు యాక్చువల్గా రెండు వేల పదిహేను నుంచి అడిగారు కాబట్టి వారు మాత్రమే ఎలిజిబుల్ తర్వాత ఏపీఎస్ఎస్డిసి ద్వారా మీరు ట్రైన్ అయ్యారా అని చెప్పేసి అడుగుతారు ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి మీ ఏజ్ ఎయిటీన్ కంటే ఎక్కువ ఉందా అని చెప్పేసి అడుగుతారు అది కూడా సెలెక్ట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది సో ఈ యొక్క ఏపీఎస్ఎస్డిసి వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా అప్లై చేసుకున్నటువంటి వారిని కాంటాక్ట్ అయ్యి మీకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారు లేదంటే మీకు ఆల్రెడీ పాంప్లెట్లో ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు బట్ ఇది మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా సో ఈ విధంగా చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తే మీరు దీనికి సంబంధించి అప్లై అయితే చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేటువంటి జాబ్ రిక్రూట్మెంట్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి చాలామందికి యూజ్ అవుతుంది సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్